చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మెంతి ఆకుతో నిలువ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకుని దోరగా వేయించుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో చట్నీకి కారానికి తగినట్టు ఎండుమిర్చిని 1-5 లేదా 6 యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని తీసి పెట్టుకున్న మెంతి ఆకుని 4 కట్టలు యాడ్ చేసుకోండి. చిన్నవైతే 4 కట్టలు యాడ్ చేసుకోండి, పెద్దవైతే 2 కట్టలు యాడ్ చేసుకోండి. ఇలా మెంతి ఆకుని యాడ్ చేసుకుని ఒకసారి గరిటెతో తిప్పుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. మరొకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గించుకోండి. మెంతి ఆకులో ఉండే వాటర్ మొత్తం ఎగిరిపోయి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపు దినుసులను వేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన ఈ మెంతి ఆకు ముద్దని కూడా వేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకుని మెత్తగా రుబ్బుకోండి. ఇందులో వాటర్ని యాడ్ చేయకూడదు, ఇది నిలువ పచ్చడి కాబట్టి వాటర్ని యాడ్ చేస్తే పాడైపోతుంది. ఇలా గట్టిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని తాలింపు పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకుని వేసి తాలింపు పెట్టుకుని ఆ తాలింపుని ఈ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ మెంతి ఆకు పచ్చడి కనీసం 4 రోజుల వరకు పాడవకుండా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ మెంతి ఆకు పచ్చడిని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో కొత్తిమీర పచ్చడిని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ మరియు లైక్స్ రూపంలో మాకు తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.